దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఈవెంట్స్ చేస్తుంటారు కానీ అక్కడ వచ్చే వీఐపీలతో దిగే అద్భుతమైన ఫోటోలు తక్షణం అందించేందుకు అద్భుతమైన ఏర్పాటు చేశారు ఎడిట్ పాయింట్ ఇండియా గ్రూప్ నిజంగా స్పాట్ ఫోటోగ్రఫీ ప్రింటింగ్ ఏ విధంగా ఇస్తారు అరిన్ని వివరాలను ఎడిట్ పాయింట్ ఇండియా గ్రూప్ చైర్మన్ రమేష్ గారి మాటల్లో విందాం చాలామందికి ఎట్లా ఉంటుందంటండి ఒక ఫోటోగ్రఫీ అంటే ఒక ఈవెంట్ జరిగినప్పుడు కానీ లేకపోతే ఒక అవార్డ్ ఫంక్షన్ జరిగినప్పుడు కానీ లేదా ఒక కార్పొరేట్ ఫంక్షన్ జరిగినప్పుడు కానీ చాలామందికి ఎలా ఉంటుందంటే డయాస్ మీద దిగుతారు వాళ్ళకున్న మొబైల్ ఇప్పుడైతే మొబైల్ వచ్చే ఒకప్పుడు మొబైల్ కూడా లేకపోయేది వాళ్ళు అప్పటిదప్పుడు వాళ్ళ ఫోటో చూసుకుంటే వాళ్ళ ఆనందం అది సెలబ్రిటీల వరకు కూడా ఉంటుంది ఇది మేము ఎప్పుడు ప్రయోగం చేశామంటే రెండు వేల పదిలో ప్రయోగం చేశాం రెండు వేల పదిలో ఎప్పుడైతే ఈ పాస్పోర్ట్ ప్రింటింగ్ కోసం ఒక ప్రింటర్ వచ్చేది బకెట్ ప్రింటర్ లాగా వచ్చేది దాంట్లో ఓన్లీ పాస్పోర్ట్ ప్రింటర్లు మాత్రం తీసేవాళ్ళు అప్పుడు మేము ఏం ఆలోచించామంటే ఒక వెడ్డింగ్లో డయాస్ మీద గ్రూప్ దిగి కిందికి వచ్చే లోపు మేము మెమరీ కార్డు మార్చేసి ప్రింట్ ఇచ్చేస్తాము అనమాట ఆ వెడ్డింగ్ ఆ గ్రూప్ వాళ్ళకు ప్రింట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసాం ఇది ఎందుకు చేసామంటే మా క్యాన్వసింగ్ కోసం చేసాం ఫస్ట్ మా క్యాన్వెసింగ్ కోసం చేసాం అది ఎంతగా హిట్ అయిందంటే వారు వెడ్డింగ్ గ్రూప్ ఫోటో దిగింది ఖర్చులో ప్రింట్ చూసుకుని ఎంత అంటే అంత మురిసిపోయారు అప్పుడు కనిపించింది రైట్ ఈ ఈ యొక్క ఎంజాయ్మెంట్ కోర్టులు పెట్టినా రాదు అందుకే చాలా మేజర్ ఫంక్షన్స్లో మేము ఏం చేస్తామంటే స్పాట్ ఫోటోగ్రఫీ చేస్తామండి ఇది ఏమవుతుందంటే వారి డయాస్ మీదకి వెళ్ళి వచ్చి దిగేలోపు అంటే ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ కూడా వాళ్ళకి ఫోటో అందించడం జరుగుతుంది ఇది సంతోషం అవార్డ్స్ ఫంక్షన్లో కూడా మన చిరంజీవి గారికి ఇచ్చాము జానకి గారికి ఇచ్చాము మోస్ట్లీ సెలబ్రిటీస్ మీరు ఇక్కడ చూస్తుంటారు ఫొటోస్ అన్నీ కూడా దాదాపు ఫైవ్ హండ్రెడ్ ఎబో సెలబ్రిటీస్కి కూడా ఆన్ ది స్పాట్లో చాలా ఈవెంట్స్లో వాళ్ళకి స్పాట్ ఫోటోగ్రఫీ ఇచ్చాం వారి యొక్క ముఖంలో ఉన్న చిరునవ్వు వాళ్ళ యొక్క ఆశ్చర్యం మాకు ఎంతో ఆనందాన్ని మీకు డబ్బు కదండి వాళ్ళకి ఇచ్చిన ఫోటోగ్రాఫీ దిగగానే వచ్చిన ఫోటోగ్రాఫీ వాళ్ళ హ్యాపీనెస్ చాలా బాగుంది ఎనీ ఈవెంట్ మీకు బెస్ట్ ఈవెంట్ ఉంది అనుకుంటే డెఫినెట్గా మేము స్పాట్ ఫోటోగ్రాఫ్ స్పాట్లో ఫ్రెంట్ ఇచ్చిపోగలం అండి ఛార్జెస్ డిపెండెన్స్ ఉంటాయండి అంటే దానికి వచ్చే పేపర్ క్వాలిటీ కానివ్వండి లేకుంటే ఫ్లిప్ ఇవ్వాలా ఫోటో ఫ్రేమ్ ఇవ్వాలా బేసిక్ అయితే ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వరకు కూడా వెళ్తుంది అంటే వాళ్ళు కొంతమంది గ్లాస్ ఫ్రేమ్స్ ఇస్తారు కొంతమంది నార్మల్ ఫ్రేమ్స్ ఇస్తారు కొంతమంది అట్ట మీద ప్రింట్ వేసి దానికి అతికిచ్చేస్తారు కొంతమంది నార్మల్ ఫోటోస్ మాత్రమే ఇస్తారు సో ఇవన్నీ ఫిఫ్టీ రూపీస్ నుంచి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా మనం ఛార్జ్ చేస్తారండి మినిమం హండ్రెడ్ ఫొటోస్ అయితే ప్రింటింగ్ ఉంటుంది